ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ రేవంత్. సో ఈరోజు మీకు ఒక వాస్తవ కథ చెప్పాలనుకుంటున్నాను. పర్టికులర్గా యంగ్ జనరేషన్ వాళ్ళు సంబంధించి ఈ కథ బాగా రిలేట్ అయి ఉంటుంది. సో 27 సంవత్సరాల గల ఒక రాజు అనే ఒక వ్యక్తి బైజూస్లో జాబ్ చేస్తూ ఉండేవాడు, మేబీ బెంగళూరులో అనుకుంటా. సో బెంగళూరులో తను ఒక సేల్స్ టీంలో ఒక నార్మల్ మెంబర్గానే ఉద్యోగిగా అందులో ఉన్నాడు. 3 సంవత్సరాల పాటు చాలా కష్టపడి ఒక టీం మేనేజర్గా ప్రమోషన్ తెచ్చుకున్నాడు. ఒక మంచి 50% శాలరీ హైక్ కూడా అతనికి వచ్చింది. దాదాపుగా 8.5 లక్షల రూపాయల వరకు కూడా ఆయన యావరేజ్ యాన్యువల్ ప్యాకేజీకి చేరుకున్నాడు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి కొద్దిగా మెరుగైన సిచ్యువేషన్కి తన లైఫ్ను పెంచుకోవాలి అని ఒక చిన్న ప్రయత్నం చేశారు. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా సమ్వేరణ ముంబై దగ్గర ఉంటూ ఉంటారు. సో వాళ్ళకు ఒక మంచి ఇల్లు కొనియాలి, అందరూ ఇల్లు కొనుక్కుంటున్నారు, నేను కూడా కొనియాలి, అందరితో పాటుగా నేను కూడా సమానంగా నా యొక్క సోషల్ స్టేటస్ని పెంచుకోవాలి అని ఒక మంచి ఆలోచన చేశాడు. సో ముంబైలో దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక అపార్ట్మెంట్, ముంబై అంటే ఎగ్జాక్ట్గా ముంబై లోపల కాదని దాని చుట్టుపక్కల ఇక్కడ మహారాష్ట్రలో, సో బేసిక్గా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక అపార్ట్మెంట్ కొనే ప్రయత్నం చేశాడు. ఒక 30 లక్షల రూపీస్ వరకు ఏదో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని డౌన్ పేమెంట్గా కట్టి సుమారుగా 70 or 75 lakhs సమ్వేర్ అరౌండ్ ఆ డబ్బుల్ని వాళ్ళు ఈఎంఐగా పెట్టేసుకున్నారు. సో ఇంతవరకు అంత బాగానే ఉంది. ఆ పైన ఇంకొక 10 లక్షల రూపాయలు కూడా ఉంటే ఆ డబ్బులతోటి ఇంటికి మంచి ఇంటీరియర్స్ కూడా చేపించుకున్నాడు. ఇంతవరకు కూడా చాలా బాగుంది. అందరికీ తెలిసిందే తర్వాత బైజూస్ పరిస్థితి ఏమైందో. సో బైజూస్లో జరిగినటువంటి ఆ ప్రాబ్లం వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. అందులో ఒకడే ఈ 27 ఏళ్ల వయసు రాజు. సో బేసిక్గా ఉద్యోగం పోయిన తర్వాత మనకి బ్యాంకులు ఖాళీగా ఉంటాయా, మనకి నెల ఖర్చులు వస్తూనే ఉంటాయి, శాలరీ అనేది ఆగిపోయింది, ఈఎంఐ ఇక్కడ పెద్ద కమిట్మెంట్ ఉంది కానీ మనకేమో శాలరీ ఆగిపోయింది. బ్యాంకుల వైపు నుంచి విపరీతమైన ప్రెషర్ అనేది బిల్డ్ అవటం మొదలుపెట్టింది. ఎటువంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఆ టైంలో వాళ్ళ తమ్ముడు అండ్ వాళ్ళ నాన్న ఇద్దరూ కూడా ఆ ఇంటిని మనం వదిలేద్దాము, బ్యాంకు వాళ్ళకి అప్పచెప్పేద్దాము, మనం ప్రెషర్ నుంచి బయటపడదాము అని విపరీతంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఉద్యోగం తెచ్చుకుంటాను అని చెప్పి ప్రయత్నం చేశాడు. అనుకున్నట్టుగానే బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. కానీ అతనికి వచ్చేది సగం శాలరీని, ఇంతకుముందు ఉన్న ప్యాకేజ్తో పోల్చుకుంటే సగం జీతమే. ఆ డబ్బుల్లో ఈయన ఇక్కడ బెంగళూరులో బతకాలి, అక్కడ ఈఎంఐ కట్టాలంటే 2 సాధ్యం కాదు. దాంతో ఏం చేయాలో అర్థం కాక ఆ ఇంటిని అమ్మేశాడు. దాదాపుగా 20 లక్షల రూపాయల లాస్ తోటి ఆ ఇంటిని అమ్మేయటం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ జరిగిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటి అని అంటే, ఫైనాన్షియల్ స్టెప్ అనేది అగ్రెసివ్గా తీసేసుకోవటం. చిన్న వయసులోనే మనం స్టెబిలిటీ అనేది పూర్తిగా ఏర్పాటు చేసుకోకుండా, ఒక ప్రాపర్ లిక్విడ్ క్యాష్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా అగ్రెసివ్గా తీసుకువెళ్ళి డబ్బులను ఒక దగ్గర పెట్టేయటం. ఇల్లు కొనుక్కోవాలి, ఎస్, అది అందరికీ ఉండేటువంటి ఒక పెద్ద కళ. కానీ ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా అవసరం. ఒక్క విషయం అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మన భారతదేశంలో అందరూ డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు, అందరూ డబ్బులు బాగానే సేవింగ్స్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ యావరేజ్ సేవింగ్స్తో పోలిస్తే మన ఇండియన్ యావరేజ్ సేవింగ్స్ చాలా ఎక్కువ. కానీ మన భారతదేశంలో లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ కూడా చాలామంది ఎందుకు మిగిలిపోతున్నారు? సింపుల్ ఆన్సర్ ఒకటే ఒకటి, ఫైనాన్షియల్గా ప్లానింగ్ చేసుకోకపోవటం. ఒక మంచి ఫైనాన్స్ ప్రొఫెషనల్ని మీట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు మనం ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని దాన్ని రెగ్యులర్గా ట్రాక్ చేసుకుంటూ జర్నీ చేస్తే ఇటువంటి రిస్క్లోకి మనం వెళ్ళకుండా మనకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. ఇటువంటి ప్లానింగ్ లేకుండా ముందుకి మనం అడుగులు వేస్తే ఏ చిన్న నీజర్క్ రియాక్షన్, అబ్బాయికి వచ్చింది పెద్ద కష్టమా, మళ్ళీ జాబ్ తెచ్చుకోలేడు అంటే తెచ్చుకోగలడేమో, కానీ అక్కడ వచ్చే శాలరీ ఇక్కడ ఉండేటువంటి కమిట్మెంట్స్ని ఆఫ్సెట్ చేయలేవు. సో బేసిక్గా అదే కనుక ఒక ప్రాపర్ ప్లానింగ్ కనుక, ఫైనాన్షియల్ ప్లాన్ చేత ఒక ప్లానింగ్ కనుక చేయించుకొని ఉండుంటుంటే అతను ఈరోజు ఇంత పెద్ద సమస్యలో ఇరుక్కుపోయి ఉండేవాడు కాదు, ఎర్లీ ఏజెస్లోనే ఇంత అప్పులోకి నెట్టబడి ఉండి ఉండేవాడేమో కాదేమో. సో బేసిక్గా అందరూ సేవ్ చేస్తాం, మాకంతా తెలుసు అని అనుకుంటాం. కానీ అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయి ఉండుంటే మరి అందరూ కూడా భారతదేశంలో అద్భుతంగా డబ్బులు సంపాదించేసి మంచి ఆస్తులు కూడా పెట్టి ఉండాలి. సో ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి, మనకు తెలియదు ఇంకేదో ఒకటి పెండింగ్ ఉంది, మనం అందులో లాగ్ అవుతున్నాం. ఎస్, అందరికీ తెలుసు జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకోవాలి అని, 2 రోజులు తగ్గకపోతే ఏం చేస్తారు, 3 రోజులు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. కానీ గూగుల్లో సెర్చ్ చేసో లేకపోతే నాకు తెలుసులే, నాకు తెలియదు ఏమీ లేదులే అని చెప్పి వెయిట్ చేస్తామా? ఎందుకు? అక్కడ భయం, లేట్ అయితే ప్రాణం పోద్దేమో అని. ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే దాని ఇంపాక్ట్ వెంటనే కనపడదు, కానీ స్లోగా ఒక స్లో పాయిజన్ లాగా ఒక మనిషికి సంబంధించిన ఆర్థికమైనటువంటి కండిషన్స్ని పూర్తిగా నేలమట్టం చేసేసి వాళ్ళ ఫ్యామిలీని కూడా బయటపడేసే సిచ్యువేషన్కి తీసుకొస్తాయి. సో బేసిక్
బేసిక్గా ఎప్పుడైనా పెట్టుబడులు ఎక్కడైనా పెట్టేటప్పుడు అసెట్ క్లాసెస్ని ప్రాపర్గా డైవర్సిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజెస్లోనే తీసుకెళ్ళి ఒక పెద్ద కమిట్మెంట్, 8.5 లక్షల రూపాయల జీతం వచ్చే అబ్బాయి నెలకి 60,000 రూపాయలు ఈఎంఐ కట్టాలి అని అంటే అది ఎలా సాధ్యమవుతోంది? ఎస్, ఇల్లు కలే కళ అని ఒక దాన్ని చూసి మనం కమిట్మెంట్ని పెద్దగా పెట్టుకుంటే ఒక్క చిన్న రియాక్షన్ వచ్చినా కానీ తట్టుకునే పరిస్థితులు లేనప్పుడు మనం సంపాదించింది, మనం ఏదైతే కళ కన్నామో అన్నీ పోతాయి. డబ్బులతో పాటుగా మన కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది. సో బేసిక్గా ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్క పొరపాటు మనం చేస్తే దాని యొక్క మూల్యం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఏదో ఒక రూపాయి ఫీ పే చేయాలని కనుక మీరు ఆలోచిస్తే ఇక్కడ మనం పే చేసే మూల్యం ఇంకెక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఒక చిన్న పర్సంటేజ్ ఏదో మనం వాళ్ళకి పే చేసేస్తే ఒక ప్రాపర్ వేలో మీకు ఒక ఫైనాన్షియల్ గైడెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ వాటికి సంబంధించి, మీ డబ్బులకి సంబంధించి ఎమోషనల్గా ఆలోచిస్తారు కానీ చాలామందికి లాజికల్గా థాట్స్ రావు. ఎందుకు? అక్కడంతా కూడా ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి మన వాటితోటి. నా ఇల్లు, నా కారు, నా పిల్లలు, నా గోల్డ్, నాది నాది, ఇక్కడ నాది అనేది ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయి ఉంటుందో అక్కడ కేవలం ఎమోషన్ మాత్రమే ఉంటుంది కానీ సహజంగా అక్కడ లాజిక్ ప్లే చేయడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో మీకు సంబంధించి ఒక లాజికల్, ఎవరు కూడా మీ జీవితంలోకి వచ్చి నిర్ణయాలు తీసుకోలేరు కానీ ఒక లాజికల్ అట్లీస్ట్ మీకు ఒక సలహా ఇవ్వడానికి ఉపయోగపడతారు మీకు ఉండేటువంటి కన్సల్టెంట్స్. సో ప్రాపర్గా మీరు ఒక కన్సల్టెంట్ని పెట్టుకొని మీరు దాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతే మీ ఫైనాన్షియల్స్ చాలా ముందరకు వెళ్తాయి. అదే వెస్ట్రన్ కంట్రీస్లోకి వెళ్తే వచ్చేసరికి ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ యొక్క రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళకి తెలుసు మన ఉద్యోగాల్లో, మన ఫ్యామిలీస్ తోటి మనకున్న వాటిల్లో చాలా బిజీగా ఉంటాం. అదే మనకు సంబంధించినటువంటి కొంత మేనేజ్మెంట్ని వేరే వాళ్ళకి అప్పచెప్పినట్లయితే మనం వాళ్ళకి పే చేసేది 1% ఉండొచ్చేమో కానీ మనని పెద్ద పెద్ద తప్పుల నుంచి వాళ్ళు బయటపడేస్తూ ఉంటారు చేయనీయకుండా. అదేవిధంగా మనం గ్రో చేయగలిగిన దానికంటే ఇంకొక 2-3% ఎక్కువగా గ్రో చేసినా కానీ మన వెల్త్ అనేది చాలా ముందలకి వెళ్తుంది అని ఒక విషయం గురించి వెస్టర్న్ కంట్రీస్కి బాగా అర్థమైంది కానీ మన ఇండియాలో ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అందుకే మనం ఇంకా ఎదిగే దాంట్లోనే ఉండిపోయాం. సో బేసిక్గా మన అందరం కూడా ప్రాపర్గా ఒక ప్రొఫెషనల్ కన్సల్టేషన్ తీసుకుంటే ఇటువంటి తప్పులు బారి నుంచి మనం పడకుండా తప్పించుకునే వాళ్ళం అవుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.